ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో తెలుసుకుందాం. ఇంటిలో జపం చేస్తే అంతే ఫలితం వస్తుంది. నదీ ప్రాంతాల్లో జపం చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది. గోశాలలో జపం చేస్తే వందరెట్ల ఫలితం వస్తుంది. యాగశాలలో జపం చేస్తే అంతకుమించి ఫలితం వస్తుంది. పుణ్య ప్రదేశాల్లోనూ దేవతా సన్నిధిలోనూ చేస్తే పదివేల రెట్ల ఫలితం వస్తుంది. శివసాన్నిధ్యంలో జపం చేస్తే మహోన్నతమైన ఫలితం వస్తుంది. పులితోలు మీద కూర్చుని జపిస్తే మోక్షం కలుగుతుంది. అలాగే వెదురు తడికపై కూర్చుని జపం చేస్తే దరిద్రం ఆవహిస్తుంది. రాతి మీద కూర్చుని జపం చేస్తే రోగాలు వస్తాయి. నేల మీద కూర్చుని జపం చేస్తే దుఃఖము కరుగుతుంది. కొయ్యపీట మీద జపిస్తే దౌర్భాగ్యం కరుగుతుంది. గడ్డి మీద జపిస్తే కీర్తి నాశనం అవుతుంది.